ओके अम्मा చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న యువత మరియు ఈ గ్రామంలో పెద్ద సహకారంతో ఈ కరోనా వల్ల ఏర్పడిన లాక్డౌన్ కాలంలో గడిచిన 50 రోజుల నుంచి పేటపాలెం రైల్వే స్టేషన్ మరియు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని నిరుపేదలకు ప్రభుత్వ వారి అనుమతితో శుభ్రమైన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 50 రోజుల నుంచి వారికి మధ్యాహ్నం పూట భోజనం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పేద కుటుంబాలకి నిత్యావసర వస్తువులు మరియు అలాగే వారికి శానిటైజర్లని మాస్కులు కానీ ఈ కరోనా మీద అవగాహనతో ఎలా మెలగాలనేది మా యువత ఆధ్వర్యంలో గడిచిన 50 రోజుల నుంచి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక్కడ మా చేతులతోనే మేమే స్వయంగా తయారు చేసి ఈ వారికి ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఇంకా ఎవరన్నా ఉంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మాకు తెలియజేస్తే మాకు చేతన సహకారం మేము చేస్తామని చెప్పని మీ అందరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు సయ్యద్ బాబర్, రావులపేట డైలీ బస్ స్టాండ్ నేను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు COVID-19 వల్ల గత పోయిన 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కరోనా ఈ క్వారంటైన్ బంద్ వల్ల మా మండలంలో ఉన్నటువంటి మేమందరం మా రావులపేట బాయ్స్ డేరింగ్ బాయ్స్ టీం ద్వారా ఒక చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుని కార్యక్రమం అంటే మనిషి తలో ఎంత అని వేసుకొని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి భిక్షాటన చేసే వాళ్ళ గురించి ఆలోచించి ఒక 10 మందిగా కలిసి స్టార్ట్ చేశాము. ఏది మధ్యాహ్నం పూట భోజనం పడలేదు, దాంతోపాటు మధ్యాహ్నం ఒక పూట ఇవ్వడం ఏంది, మళ్ళీ సాయంత్రం పూట వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించి రెండుసార్లు ఇవ్వడం మొదలుపెట్టాం. ఆ మేము ఇవ్వడం చూసి ఇంకొక బ్యాచ్ ఇక్కడ తయారైపోయింది రైల్వే.